కట్టుకున్న భార్యనైన రావే పోవేని పిలవకూడదు రామా పోమాని మర్యాదగానే పిలవాలి అసహ్యం గలది మీకు మిగతా కులం వాళ్ళని తక్కువగా చూస్తారా నిజంగా అనిపించట్లా ఒక కాలంలో మీకంటే ఎక్కువ కులం వాళ్ళు మిమ్మల్ని గుళ్ళోకి రాకూడదు భుజాన టవల్ వేసుకోకూడదు అని బానిసలుగా ఉంచడం తప్పని 200 ఏళ్లుగా మీరు పోరాడారు కదా ఇప్పుడు అదే తప్పు మీరు చేస్తున్నారు వాళ్ళందరూ మారుతున్నారు మీరెప్పుడు మారబోతారు రండమ్మా ఈ నిమిషంలోనే నేను వీళ్ళిద్దరికి పెళ్లి చేసి పంపించగలను కానీ మీ ప్రేమకు మర్యాద ఇచ్చేలా నా పంచేయడం లేదు ఓమా ఓమా మీరు కూడా తన ప్రేమకు మర్యాద ఇచ్చి వాళ్ళకి పెళ్లి చేయండి అలా కాదని వాడు చెప్పాడు వీడు చెప్పాడని ఏదైనా తప్పుగా ప్లాన్ చేశారో వెళ్ళండి జరగాల్సిన చూడండి సరేనయ్య రండి సర్ 4:30 కి రమ్మన్నాను కరెక్ట్ గా 5:30 కే వచ్చేసరే ఏం లేదు మిర్చిపొడి కడియం పోలీస్ స్టేషన్ లో ఒక పెద్ద ప్రాబ్లం సరే అందుకే చిన్న డిలే నన్ను చూసెళ్ళడానికి విజయవాడ నుంచి నా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు హలో కూర్చోండి కూర్చోండి ఎలా ఉన్నారు బాగున్నాను సర్ అందరూ ఐఎస్ రాయడానికి అప్లై చేయబోతున్నాం ఎల్లుండి లాస్ట్ డేట్ అందుకే బోనన్ వచ్చి అడిగాం సర్ తనేమో వద్దంటుంది నాకు అర్థం కాల తనకి కలెక్టర్ అవ్వాలనే సర్ ఆ సర్ సడన్ గా పెళ్ళైంది కదా ఇప్పుడు వద్దంటుంది నాతో చెప్పనేలేదు లేదండి మీతో చెప్తే మీరు ఒప్పుకుంటారో లేదో అని సందేహం అందుకే నువ్వు ఐఏఎస్ అవ్వాలని ఆశపడతావు వద్దని చెప్పడానికి నేను అంత దుర్మార్గపు మొగుడనా నువ్వు సివిల్ సర్వీస్ రాస్తున్నావు ఆ అప్లికేషన్ నా దగ్గరే ఉంది నీ దగ్గర లోపలే ఉంది సరే పో వెళ్ళి తీసుకురా థాంక్స్ మామా ఓకే భామా ఏయ్ మిర్చిపొడి జాగర్తా ఏంటి భార్యని మిర్చిపొడి అని పిలుస్తున్నారు తన మీద కోపం వచ్చినా ఆశ వచ్చినా మిర్చిపొడి అనే పిలుస్తాను ఏది ఆశగా ఇంకోసారి పిలవండి ప్లీజ్ ఓయ్ మిర్చిపొడి ఆ వస్తున్నానండి ఒక సంవత్సరం కావస్తోంది అయ్యగారు ఏమయ్యారో తెలియటం లేదు అయ్యగారు శ్రీలంకలో ఉన్న రెండో భార్య ఇంటికే ఉంటారు సరే ఆ భార్యకు పిల్లలున్నారా ముగ్గురు కొడుకులు ఉన్నారు మహేంద్ర భిక్షుడు ఒకడు దేవేంద్ర భిక్షుడు ఒకడు రావణ భిక్షుడు ఒకడు ఏమన్నావురా మా నాన్న పారిపోయాడా ఈ నోరే కదా మాటని అమ్మా మా నాన్న ఎవడికో భయపడి పారిపోయాడని ఊరంతా నన్ను చూసి ఎగతాళి చేస్తుంటే సిక్కులకు నా కుర్చీ మీద ఫోన్ చేస్తారా అమ్మా మా నాన్న భయపడి పారిపోయేవాడా మీ నాన్నగారికి భయం అంటే తెలియదు ఆయన పెద్ద వీరుడు ఎవరికి భయపడకూడదు మనకి రెండు కళ్ళు పోయినా శత్రువుకి ఒక కన్నైనా పోవాలి అర్థమైందా నాన్నెక్కడున్నాడో ఇప్పుడు నాకు తెలియాలి రావణ ఇప్పుడు సమయం మనకి అనుకూలంగా లేదు అక్కడ ఏదో జరగరాని పని జరిగింది నువ్వు వెంటనే విజయవాడకి వెళ్ళు ఇప్పుడే వెళ్తాను కృష్ణమూర్తి గారు ఏం జరిగింది మా నాన్న ఏమయ్యారు స్వామితో గొడవ తర్వాత అయ్యగా దగ్గర నుంచి ఏ కబురు లేదు బాబు పరశురాం నా మీద అరెస్ట్ వారెంట్ తీసుకొచ్చాడు ఇద్దరు అదవులు కలిసి నన్ను పట్టించారు వాళ్ళ కథ ముగించకుండా నేను కొలంబోలో అడుగు పెట్టను ఆ రోజు మా నాన్నతో ఎవరున్నారు అయ్యగారు పారిపోయేంత వరకు ఆయనతో ఉన్నదే నేనే బాబు
ఏంట్రా వాగుతున్నావు? మా నాన్న పారిపోయారకబా. అన్నయ్య, వీళ్ళకు మన మీద మర్యాద ఉంది, కానీ భయం పోయింది. ఇప్పుడు ఇక్కడ కనిపించిన భయం, ఇదే భయం మొత్తం విజయవాడకి మనం ఇవ్వాలి. అన్నా, మా నాన్న కేసులో అప్రూవర్గా మారిన సత్యం ఏ జైల్లో ఉన్నాడు? ఇప్పుడు జామీన్లో బయటకు వచ్చాడు బాబు. పట్టిస్తావరా? సార్, ఆ పరమేశ్వర భిక్షు ముగ్గురు కొడుకులు ఇప్పుడు విజయవాడలోకి వచ్చి అడుగు పెట్టారు. అప్పటి నుంచి ఎవరికి మనశ్శాంతి లేకుండా పోయింది సార్. మన అప్రూవ్ రవిని, పటాస్ రాముని నడి రోడ్లో దారుణంగా చంపారు. మన డిపార్ట్మెంట్ లో పై అధికారులంతా వాళ్ళ కింద పనిచేస్తున్నారు సార్. ఏమండి, మీరు వెంటనే ట్రాన్స్ఫర్ అప్లై చేయండి, మనం విజయవాడకి వెళ్ళిపోదాం. ఏమంటున్నావు నువ్వు? మీరు ప్రాణం పెట్టి చక్కదిద్దిన ఊరు, అందరూ ప్రశాంతంగా ఉన్నారు. మళ్ళీ పరమేశ్వర భిక్షు కుటుంబానికి ఎవరూ బానిసలు కాకూడదు. చివరిసారిగా మా నాన్న ఏ చోటుకి వెళ్ళాడో అక్కడికి నేను వెళ్ళాలి. నన్ను అక్కడికి తీసుకెళ్ళండి. మా నాన్నని ఎవరైనా చూసారా అని కనుక్కోండి. అయ్యగారు చివరిగా ఇక్కడికే వచ్చారట. ఏం రావనా, దిగులుగా ఉన్నావు? ఆ చుక్కి దొరకలేదన్నా. దొరుకుతుంది. ఎడో తల్లి, నేను వచ్చేసాను కదా. ఓ తల్లి, ఎంత వయసు పాపకి? ఓ సంవత్సరం అయ్యా. సరిగ్గా ఎంత? 11 నెలల 10 రోజులయ్యా. అంటే అప్పటికి పాప పుట్టి 10 రోజులయ్యా. నువ్వు ఇల్లు దాటి బయటికి వెళ్ళుండవు. అప్పుడు ఇక్కడ ఏం జరిగిందో నీకు తెలిసి ఉండాలి. నాకేమీ తెలియదయ్యా. అన్నయ్యా, మన నాన్న పారిపోలేదు, చచ్చిపోయాడు.